అందరికీ నమస్కారం. స్వాలంబి భారత్ అభియాన్ తెలంగాణ స్టేట్ వర్క్షాప్లో భారతీయ కిసాన్ సంఘ్ తరఫున మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారతీయ కిసాన్ సంఘ్ తెలంగాణలో ఉన్న రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికే ఇది పనిచేస్తున్నది. ముఖ్యంగా మేము గ్రామీణ స్థాయిలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేయడానికి కూడా సహాయపడతాము. ఆర్గానిక్ ఉత్పత్తులు, మా దగ్గర రైతులు చాలామంది ఆర్గానిక్ ఉత్పత్తులను తయారు చేస్తుంటారు. ఆర్గానిక్ ఉత్పత్తులకి నాన్ ఆర్గానిక్ ఉత్పత్తులకి మధ్యలో ఉన్న తేడాని పరిష్కరించడానికి మేము ఇప్పుడు హైదరాబాద్లో వేరే డిస్టిక్ సెంటర్లో కూడాను మా ఎఫ్పిఓ తరఫున మేము కొన్ని సేల్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నాము. రైతుల దగ్గర ఉన్నటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని మేము కలెక్ట్ చేసి వాటిని సరైన ధరలకి, రైతుకి సరైన ధర లభించాలి, కొనేవాళ్ళకి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా స్వచ్ఛమైనటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ల మీదని కన్జ్యూమర్లకు అందియాలని మా ప్రయత్నము. మేము ఎంటర్ అవడానికి గల కారణం ఏమిటంటే రైతులు ఇప్పుడు వేరే మీడియేటర్ల ద్వారా వాళ్ళు పోతే వాళ్ళ ఆర్గానిక్ ఉత్పత్తులకి కొన్ని వేరే ఉత్పత్తులని కలిపి ఇదే ఆర్గానిక్ ఉత్పత్తి అని చెప్పి కన్జ్యూమర్లను మోసం చేసే అవకాశం ఉంటుంది. అండ్ రైతులకి ఆర్గానిక్ ఉత్పత్తులకి సరైన ధర వాళ్ళు చెల్లించరు. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి భారతీయ కిసాన్ సంఘం చాలా కృషి చేస్తున్నది. మేము హైదరాబాద్లో పబ్లిక్ గార్డెన్లోనూ ఇతర ప్రాంతాలలో మేము చాలా సెంటర్స్ని ఓపెన్ చేయడానికి నెక్స్ట్ మంత్ కొన్ని సెంటర్స్ని ఓపెన్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది మన దగ్గర ఆర్గానిక్ ఉత్పత్తుల్ని ధరలకి కొంచెం ధర ఎక్కువైనా సరే కొని తినడానికి ఇష్టపడుతున్నారు. కాకపోతే వాళ్ళకున్న అనుమానం ఏమిటంటే ఎదురుగా అమ్మే వ్యక్తి ఆర్గానిక్ ఉత్పత్తుల పేరు చెప్పి వేరే ఉత్పత్తులు నమ్ముతున్నాడా, ఇది నిజమా కాదా అనే దాన్ని దూరం చేయడానికే భారతీయ కిసాన్ సంఘ తరఫున సేల్ సెంటర్స్ని మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఏర్పాటు చేసే సెంటర్లు ముఖ్యంగా బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసేసి ఎస్ భారతీయ కిసాన్ సంఘ్ తరఫున వాళ్ళు అమ్మే వాటిని ఖచ్చితంగా ఇది ఆర్గానిక్ ప్రొడక్టే అని వాళ్ళు ధైర్యంగా కొనుక్కొని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కొంచెం ధర ఎక్కువైనా పర్వాలేదు. ఎందుకొరకనంటే ఆ ధర ఎక్కువ ధరని రైతుకు మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. రైతుకి మంచి సరైన ధర వచ్చినప్పుడే రైతుకు ప్రోత్సాహం లభిస్తుంది. ఈ ప్రోత్సాహాలని చేయడానికి అతిగా మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. ఒకటి, ఇంకొకటి, విలేజ్లలో ఉన్నటువంటి రైతుల సమస్యలు, కరెంటు సమస్యలు కావచ్చు, కరెంటు సమస్యలు ఈఆర్సీ మీటింగులలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. భారతీయ కిసాన్ సంఘ్ తరఫున ఊళ్ళలో రైతులు షాక్ కొట్టి చనిపోయినప్పుడు వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ విషయంలో, రైతులకి సరైన టైంలో వ్యవసాయానికి అందుబాటులో విద్యుత్తు ట్రాన్స్ఫారంలు కాలిపోయినప్పుడు వాళ్ళకి ఆ ట్రాన్స్ఫారంని రీప్లేస్ చేయడానికి టైం ఒక రెండు రోజులు గడిస్తే రైతుకు ఒక పొలాలు అవి నిండి ఎండిపోతాయి. కనుక సేమ్ డే మేము వాటిని పరిష్కరించడానికి మా కాల్ సెంటర్స్ ఉన్నాయి. మా దగ్గరికి వాళ్ళు రైతులు ఫోన్ చేసినా లేకపోతే మేము ఏఈలోకి ఫోన్ చేసి మార్నింగ్ ట్రాన్స్ఫారం కాలిపోతే ఎవీ నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కానీ వాళ్ళకి ట్రాన్స్ఫారం ఫిట్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. మీకు ఒక గట్టి విషయం ఏంటంటే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో భారతీయ కిసాన్ సంఘ్ పేరు చెబుతూనే ఈ పేరు తీసుకొని ఏ రైతు అక్కడికి పోయినా వాళ్ళ సమస్య ఇమీడియట్గా పరిష్కారం అవుతుంది. పరిష్కారం కాకపోతే ఈఆర్సీ దాంట్లో మా సభ్యులు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటారు. ఇంతకుముందు జరిగిన చర్యల వల్లనే భారతీయ కిసాన్ సంఘ్ పేరు తీసుకొని ఏ ఆఫీసుకు పోయినా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఆఫీసుకు పోయినా కానీ వాళ్ళకి రూల్స్ ప్రకారమే వాళ్ళకి రావాల్సినవన్నీ వెంటనే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వీటికి మేము చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాము. లాస్ట్ టైం మీటింగులలో మేము వనపర్తి, నారాయణపేట్, ఇటు సైడ్ సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్ మీటింగులలో మేము చాలా కేసులు మేము పరిష్కరించాము. అసలు వాళ్ళకి వేరే ఏ ఆర్గనైజేషన్, ఏ పెద్ద పార్టీల ద్వారా పోయినా కానీ పనులు ఓన్లీ బీకేఎస్ పేరు చెప్తే పనులు జరుగుతున్నాయి. వీటికి మేము చాలా కృషి చేస్తున్నాము. ఊళ్ళల్లో ఉన్న రైతుల సమస్యల్లో ముఖ్యంగా భారతీయ కిసాన్ సంఘ తరఫున రైతులకి లోకల్గా ఉన్నటువంటి నీటి సమస్యలు, వాళ్ళ యొక్క కొందరు అధికారులు వాళ్ళని నిర్లక్ష్యం చేసి వాళ్ళకి సరైన టైం లోపల వాళ్ళకి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోవటము, రైతు బంధు ఇవ్వకపోవటము, లేదా వాళ్ళకు ఉన్నటువంటి భూ సమస్యల లోపల వేరే వాళ్ళు వచ్చి దాన్ని వాళ్ళని రైతుల్ని అంటే చదువులే విలేజెస్లో చాలా సందర్భాల లోపల రైతులకి పాపం ఏం చేయాలో తెలియదు. చదువులేని రైతులు ఉంటారు, వాళ్ళ చదువుని ఆధారం చేసుకొని చదువులేని రైతులు ఆధారం చేసుకొని కొంచెం తెలివైన వాళ్ళు వాళ్ళని మిస్గైడ్ చేయడానికి అవకాశాలు ఉంటున్నాయి.
వాటికి మేము కాల్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశాం మా దగ్గర ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త ధరణి పాస్బుక్ల గురించి ధరణి పాస్బుక్లలో ఉన్న సమస్యల గురించి లోకల్ గా ఉన్నటువంటి లీడర్ల దగ్గరికి పోతే ఆ లీడర్లు ఎంత సేపటికి వాళ్ళకి పేరు రావడానికి రైతుల్ని తప్పుదారి పట్టించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు దీని ద్వారా పైసలు వసూలు చేసుకునే అవకాశాలు అందుకని చెప్పి మా సెంటర్కి ఎవరైనా కాల్ చేస్తే దాన్ని వెంటనే అక్కడ మేము వాళ్ళకి సరైన సలహాల రూపంలో అది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అవుతుందా లేక రెవెన్యూ ఊరి పెద్దల ద్వారా అవుతుందా లేకుంటే అది కోర్టు మ్యాటరా కోర్టుకు పోయినందువల్ల అవుతుందా నిజంగానైనా రెవెన్యూ గవర్నమెంట్కి రైతుకి సంబంధించిన ఇష్యూగానే అయ్యి ఉంటే మేము పార్టిసిపేట్ చేస్తున్నాము పార్టిసిపేట్ చేసి వెంటనే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాము మా ఆర్గనైజేషన్ భారతీయ కిసాన్ సంఘ ఆర్గనైజేషన్ తరఫున ఒక రిప్రజెంటేషన్గానే పోయిందని అంటే ఏ ఆఫీసర్ కూడా దాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేయడం అతను పని చేస్తాడా లేదా వేరే విషయం కానీ రైతుని పైసలు అడగటం కానీ ఇంకొక రకంగా ఉపయోగించుకోవటం కానీ జరిగి అతని పరిధిలో ఉంటే తప్పకుండా పనులు జరుగుతున్నాయి ఇవన్నింటినీ మేము కృషి చేస్తున్నాము ఇప్పుడు మా మేము మొన్న ఎఫ్పిఓ మీటింగ్లు కూడాను హైదరాబాద్లో కండక్ట్ చేశాము ఒక మీటింగు లాస్ట్ మంత్ 29 ఏప్రిల్ నాడు అప్పుడు వాళ్ళు పేరాల శేఖర్ గారు కుమారస్వామి గారు వీళ్ళందరూ వచ్చి మాకు గైడెన్స్ ఇచ్చారు స్పీచ్ ఇచ్చారు 33 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు భారతీయ కిసాన్ సంఘ్ ఈ ఎఫ్పిఓ మీటింగ్కి ఆ మీటింగ్లో వచ్చినటువంటి స్పందన ఏ విధంగా ఉంది అని అంటే వేరే నెక్స్ట్ మంత్ మొన్న 16 మే లోపల వరంగల్ లోపల కూడా వాళ్ళు స్వయంగా ఈ మీటింగ్తో ఇన్స్పిరేషన్ ఉంది వరంగల్లో కూడా ఎఫ్పిఓ మీటింగ్ పెట్టాము ఆ మీటింగ్కు ఉద్దేశం ఏంటంటే రైతులు ఒక పొలం మీదనే ఆధారపడి ఒక వ్యవసాయ భూమి మీదనే ఆధారపడి వాళ్ళు వ్యవసాయం చేస్తున్నా కానీ వాళ్ళకి ఉప ఉత్పత్తులు చాలా అవసరము ఒకే పంట మీద వాళ్ళకి పెద్ద ఆదాయం రాకపోయినా కానీ వాళ్ళ పశువుల పెంపకం కావచ్చు గొర్రెల పెంపకం కావచ్చు వాళ్ళ పశువుల పేడ ఆధారంగా చేసుకునే ప్రోడక్ట్లు కావచ్చు ఇంకా వాళ్ళ దగ్గర ఈ తేనెటీగలు వేరే కోళ్ల పెంపకము ఈ మధ్యలో వరంగల్ లోపల ఒకరు కౌజు పిట్టలు కూడా పెంచుతున్నారు కౌజు పిట్టలు ఇలాంటివి కూడా వాళ్ళు పెంచుతున్నారు వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ అంతా మేము ఇస్తున్నాము ఇక్కడ నుంచి మేము ప్రతి ఊళ్ళో ఒక మండలానికి కనీసం ఒకరు లేదా ఇద్దరిని మేము తయారు చేస్తున్నాము ఈ మధ్యలో చాలామంది వ్యవసాయదారులు చదువుకున్న వాళ్ళందరూ వ్యవసాయదారులుగా మారిపోతున్నారు కొంతమంది ఒకటి వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు ఎంతో చదువులు చదివి MBA MBA బీఈ చదివిన వాళ్ళు కూడా ఊళ్ళల్లో భూములలో వ్యవసాయం చేస్తున్నారు అటువంటి వాళ్ళు చాలా తెలివిగా వ్యవసాయం ఒకటే కాకుండా వ్యవసాయంలో ఉప ఉత్పత్తులు ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు వాటికి కావాల్సిన మార్కెటింగ్ సదుపాయాలు మేము హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని ప్రయత్నము లేదా మండలంలో ఉంటే దగ్గర డిస్టిక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి విలేజ్ ప్రాంతాలలో ఉంటే మండల ప్రాంతాలలో వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతోనే మంచి లాభం జరిగే విధంగా ఉండే విధంగా మేము బ్రోచర్లు వాళ్ళకి కావాల్సిన సలహాలు వాట్సాప్ గ్రూపుల ద్వారా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు చెప్పడానికి ఎక్కడైనా సమస్య బాగా ఎక్కువగా ఉంటే అక్కడ మేము విజిట్ చేసేసి వాళ్ళకి ఆ సలహాల్ని పరిష్కరించి అక్కడ ఒక నలుగురిని తయారు చేయడానికి ఆ నలుగురు పోయి ఊళ్ళల్లో వాళ్ళ ఊళ్ళల్లో ఇంకో 10 మందిని తయారు చేస్తారు వాళ్ళు పోయి ఇంకో 10 మందిని తయారు చేస్తారు ఈ కాన్సెప్ట్తోనే మేము పనిచేస్తున్నాము భారతీయ కిసాన్ సంఘ్ అంటే ఇప్పుడు తెలంగాణ డిస్ట్రిక్ట్ లోపల ముఖ్యంగా ఇప్పుడు రైతు బంధు కావచ్చు ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ పాలసీ గురించి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ తన పార్ట్ ఇవ్వడం లేదు దాని గురించి కూడా మేము ఇప్పుడు ఫైటింగ్ చేస్తున్నాము భారతీయ కిసాన్ సంఘ తరఫు నుంచి ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటే మొన్న ఒక సమస్య ఒక నారాయణపేట డిస్టిక్లో ఏర్పడ్డది అతను రైతు ఆర్గానిక్ పల్లికాయలు అంటే గ్రౌండ్ నట్ పండించాడు ఆ గ్రౌండ్ నట్కి సరైన ధర రావటం లేదు మార్కెట్లకు పోతే ఇది ఆర్గానికో కాదా అని ప్రజలు అనుమానంతో చూస్తున్న సమయం లోపల మేమేం చేసామంటే ఒక వాల్యూ యాడెడ్గా వాళ్ళకి రైతులకి నేర్పడానికి మేము వాల్యూ యాడెడ్ కోర్స్ కింద ఆ రైతుకి ఒక సలహా ఇచ్చింది ఏమిటంటే మీరు దీన్ని నూనె గానుగ పట్టించి నూనె తయారు చేయండి ఆ నూనెని మీరు మేము మా సెంటర్ ద్వారా కానీ లేకుంటే హైదరాబాద్లో తెలిసిన వాళ్ళ ద్వారా కానీ లేకుంటే మీరు ఇది ఖచ్చితమైన కానీ చెప్తే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నాడంటే అతను గ్రౌండ్ నట్ ఆయిల్ గ్రౌండ్ నట్ని సేమ్ ఆర్గానిక్ గ్రౌండ్ నట్ని మార్కెట్లోకి అమ్మితే అతను ఎంతైతే ఎక్స్పెక్ట్ చేశాడో దానికి ఒక 25-40% అతనికి ఎక్కువ లాభాలు వచ్చాయి దాన్ని చూసి ఈసారి కూడా అతను ఇంకా ఎక్కువ భూమిని సాగులోకి తీసుకొస్తున్నాడు ఓన్లీ ఆర్గానిక్ ఆర్గానిక్ అనేది అవునా కాదా అనేది భారతీయ కిసాన్ సంఘ హైదరాబాద్ సెంటర్లో చెప్తే వింటున్నారు మీరు కూడా వింటారు భారతీయ కిసాన్ సంఘ అబద్ధం చెప్పదు వీళ్ళకి నమ్మకం కలిగినప్పుడే ఇది మనం ఆ ప్రోడక్ట్ని తీసుకొస్తున్నాం మన ప్రాంతంలో పెడుతున్నాం తెలిసిన వాళ్ళ ద్వారా అమ్మిస్తున్నాము ఇవి ఇప్పుడు ఇటువంటి ఉత్పత్తులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చాలా చేస్తున్నాము
ఇప్పుడు ఈ మధ్యలో ఆర్గానిక్ మామిడి పండ్లు కానివ్వండి పండ్లై కానివ్వండి కొన్ని రైతులు కొన్ని అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ ప్రాంతంలో వాళ్ళకి తెలియదు, రైతు అమాయకంగా వాళ్ళు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేని పరంగా వాళ్ళ ప్రొడక్ట్ని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక వాళ్ళు మీడియేటర్స్కి అమ్ముతారు. ఆ మీడియేటర్ ఏం చేస్తాడు, రైతు మొత్తం ఇంత వీలైతే తక్కువ ధరకు అతను కొండి ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అతను నాలుగింతలు ఐదింతలకు అమ్ముకుంటాడు. ఆ రైతుకి కస్టమర్కి అంటే పండించే రైతుకి కొనే కస్టమర్కి మధ్యలో భారతీయ కిసాన్ సంఘ వారధిగా పనిచేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నది. ఎక్కడైతే మాకు సభ్యులు ఆ విషయం లోపల ఎక్కువగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టి ఆ ఇంట్రెస్ట్ని వాళ్ళకి నిజిస్తే వాళ్ళకి ఆ ఉపజెప్తున్నాం. వాళ్ళు డైరెక్ట్ రైతు నుంచి కన్జ్యూమర్ దాకా తీసుకుపోతున్నారు. మధ్యలో దేర్ ఇస్ నో మీడియేటర్, ఓన్లీ ఎక్స్పెండిచర్ మాత్రమే కన్జ్యూమర్ మీద వేస్తున్నారు. రైతుకు కావాల్సిన ప్రోడక్ట్ రేటు రైతుకు వచ్చేస్తున్నది. ఒక 10% రైతుకు ఎక్కువ ఇచ్చినా కానీ అతను ఆ ఉత్సాహంతో ఇంకా ఎక్కువగా పంటలు వేస్తాడు. ఈ వీటన్నిటినీ కూడాను మేము మార్గదర్శకం చేస్తున్నాము. ప్రతి ఊళ్ళో ప్రతి మండలంలో కూడాను ఒక బ్యాచ్ని తయారు చేస్తున్నాము. ఆ బ్యాచ్ విలేజెస్లకు పోయి వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మేము కాల్ సెంటర్స్ ద్వారా చాలా ఈ రైతుల యొక్క భూ సమస్యల్ని చాలా వరకు మేము ఆఫీసుల దృష్టికి వెళ్ళి ఆఫీసుల దృష్టి నుంచి చేస్తున్నాము. ఫ్యూచర్లో కూడాను మేము ప్రతి డిస్టిక్కి ఎఫ్ఈఓ ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రతి డిస్టిక్ లోపల కూడాను మేము సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ భారతీయ స్వావలంబి భారత్ అభియాన్ వర్క్షాప్ లోపల మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు వినోద్ కుమార్జీ. 924-6538-694 ముఖ్యంగా మీకు ధరణి పాస్బుక్ వల్ల కానీ కొత్తగా ఏర్పడిన రెవెన్యూ చట్టాలలో మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు డైరెక్ట్గా కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మేము ఎత్తలేని పరిస్థితిలో ఉంటే తర్వాత మీకు కాల్ బ్యాక్ మేము చేస్తాం తప్పకుండా. ఈ విషయం లోపల మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లోకల్ వాళ్ళని లోకల్ లీడర్లని లోకల్ వాళ్ళ దగ్గరికి పోయి మోసపోయే అవకాశాలు చాలా ఉంటాయి. అటువంటి పరిస్థితి మీరు చేయకండి. మీకు సరైన ఖచ్చితమైన సలహా మేము చెప్తాం. నా ఫోన్ నెంబర్ మరొకసారి 924-6538-694. నా పేరు వినోద్రావు.